మధురై మైకేల్ స్పీకింగ్. నేను శైలుని మాట్లాడుతున్నాను. చెప్పు. వెంటనే పెళ్లి జరగాలి, త్వరగా రిజిస్టర్ ఆఫీస్కి రా. శైలు, మాట్లాడేంత టైం లేదు, కొద్ది ప్రమాదాలు వస్తాయి. మంచి ముహూర్తం రెండు నిమిషాలు ముగిసిపోతుంది, త్వరగా తాళి కట్టండి. ఆగు, ఇటు రండి. తను నా ఫ్రెండ్ రేవతి. నమస్తే అన్నా. వీళ్ళిద్దరి కులాలు వేరు వేరు, ఇళ్లల్లోంచి పారిపోయి వచ్చారు మధురై. పెళ్లి చేయాలి, వీళ్ల కుటుంబాలు వీళ్ల కోసం ప్రతి చోట వెతుకుతున్నారు, ఖచ్చితంగా ఇక్కడికి వస్తారు. అందుకే నిన్ను ప్రొటెక్షన్ ఇంకా తన కోసం ఎంతో మందిని రా కాపాడాలి. మనిద్దరికి పెళ్ళనుకుని ఎంత ఆశగా వచ్చానో తెలుసా? ఏంటది ఏంటంటావేంటి? నీకు నాకు పెళ్ళ, అలాంటిదే జరిగిందనుకో ఈ లోకమే అంతమైపోతుంది. అనవసరంగా పంచి కట్టుకుని వచ్చాను కదా. మధురై, బ్రహ్మచారి శాపం నీకు తగలకుండా పోదే పెళ్ళని ఎగేసుకుంటూ వచ్చాను. ఊదింది చాలు, ఇక ఆపరా. ఇంత గొడవ జరుగుతున్నా వీడెవరో తెలియదు గాని ఎప్పుడు చూసినా మిక్సర్ తింటూనే ఉన్నాడు. వీడి నోరు చీల్చి చంపేయాలి. నాకు తెలిసి సోము స్నేహితుడు అనుకుంటా. రే, వీళ్ళంతా ఎవరా? ఏంటే, వేరే కులం కురాన్ని పెళ్లి చేసుకుని పారిపోదాం అనుకుంటున్నావా? నిన్ను నరికేస్తా, వాణ్ణి నరికేస్తా. నాన్నా, ఈ పెళ్లి మాకు కాదు. నాన్న, మరి ఎవరికి? ఈ పెళ్లి శైలుకి. నాన్న, నీకేనామా? ఏంటి, కాదంటే నన్ను నరికేస్తారే, ప్లీజ్ చెప్పమ్మా. పెళ్లి నీకేనా? చెప్పవి, చెప్పమ్మా. అవును. మరి పెళ్లి కొడుకు మన మధురై. మధురైలో ఎన్నో పెళ్ళిళ్ళు జరిగాయి, కానీ ఈ రోజు మధురైకే పెళ్లి. కట్రా తాళి కట్టేద్దాం. సంతోషంగా ఉండండి, సంతోషంగా ఉండండి. అమ్మక్కమ్మా, వీళ్ళిద్దరిని చల్లగా కాపాడమ్మా. ఇంకే, పెళ్లి చక్కగా జరిపించేశారు. పేరు పేరున మీ అందరికి ధన్యవాదాలు. అలాగే మొదటి రాత్రి ఏర్పాట్లు కూడా చేసేసారు. మనుషులందరూ వచ్చేసారు. నీకు సంబంధించినంత వరకు ఇది పెళ్లి కదా నాకు తెలుసు, కానీ నాకు సంబంధించినంత వరకు ఇది పెళ్ళే. సూపర్. ఇలా చూడు, నాకు నచ్చలా. ఏం నచ్చట్లేదు? నాకేం నచ్చలేదంటే, శ్రీమంతం ఆ పిల్లకి, ఆమె ముఖం మీద లైటే లేదే. ఇటు సైడ్ బల్బులన్నీ వేయకుండానే వదిలేశారు. వాళ్ళకి అసలు గుర్తుందా? నేను వెళ్ళి ఆ లైట్ స్విచ్ చేసి వస్తాను. ఎందుకోదు, నేను ఆ స్విచ్ చేస్తే ఏమవుతుంది? కరెంట్ అసలు పడదు కదా, మరి స్విచ్ చేస్తానంటే ఏంటి అర్థం? నీకు నాకు పడదు, అయినా నేను నిన్ను తాగటం లేదా? ఏంది అర్థం లేకుండా మాట్లాడుతుంది? శైలు, నువ్వు దిగులు పడకో. ఏం చేద్దాం? ఏం కాదు, వెంటనే వచ్చి గాలి ఊది కాపాడండి. ఏంటి అందరు ముందా? ఏంటి, నాకు కుదరదమ్మా, మీ భర్త ప్రాణాలు పోయేలా ఉన్నాయి. బయటకు తీయండి. అయ్యో, ఆవిడ పోయినట్టుంది. ఇక ఎవరు లేకపోతే నేనే మళ్ళీ చేయలేదు కదా. అయ్యో, రాపడే వాళ్ళు ఎవరు లేరా? ఏం జరిగినా నిన్ను మాత్రం పిలవను. పిలవద్దు, మళ్ళీ ప్రేమించమంటూ ఏడిపిస్తావు. ప్రాణాలు
ఆయన చావని చావని నీకు జీవితాన్నివ్వలే మీ నాన్నకు నోరివ్వాలా? మైకేల్ దయచేసి మా నాన్నని కాపాడు. దానికి బదులుగా నువ్వేం చేయమంటే అది చేస్తాను. నేను మంచోడిని కాకపోయినా చెడ్డోడిని మాత్రం కాదు, కొంచెం చెడ్డోడినే అంతే. ఎవడెవడి నోట్లోనూ నోరు పెట్టాలన్నా విధిరాత కాబోలు. అయ్యో దేవుడు, నన్ను కాపాడాలి, నోరు పెట్టేస్తున్నాను. అదే కాదు, అదే మళ్ళీ నువ్వేనా?